హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము నెదర్లాండ్స్ వచ్చేసి చాలా రోజులు అయిపోయిందండి. అయితే మాకు ఇండియా మీద, మన వైజాగ్ బీచ్ మీద చాలా బెంగ వచ్చేసిందండి. సో ఆ బెంగ పోవాలనుకుని చెప్పి మా టీంలో ఉన్న డచ్ వాళ్ళని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా మందిని అడిగానండి, ఆమ్స్టర్డామ్ దగ్గరలో ఏదైనా మంచి బీచ్ ఉంటే చెప్పండి అంటే, వాళ్ళు బాగా సజెస్ట్ చేసింది ఏంటంటే, ఇంకోటి మాకు పాప కూడా ఉందండి, సో మేము స్ట్రోలర్ వాడతాం, మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తాం, సో మాకంటూ కార్ లేదు, సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వెళ్ళడం వల్ల మేము వాళ్ళని అడిగాం ఏదైనా ద బెస్ట్ బీచ్ ఏముందో చెప్పమంటే, వాళ్ళు వెంటనే చెప్పింది ఏంటంటే జాండ్వుడ్ బీచ్కి వెళ్ళమన్నారండి. జాండ్వుడ్ బీచ్ వచ్చేసరికి మనకి ఆమ్స్టర్డామ్ కూడా లేదండి, ఆమ్స్టర్డామ్కి దగ్గరలోనే ఉందండి, మన హర్లిమ్ ఉందా, హర్లిమ్ ఆమ్స్టర్డామ్ నుంచి హర్లిమ్, హర్లిమ్ నుంచి జాండ్వుడ్ అని. సో మీరు జాండ్వుడ్ బీచ్కి వెళ్ళాలంటే చాలా ఈజీ అండి, మీరు ఆమ్స్టర్డామ్ సెంటర్కి వెళ్ళి ఆమ్స్టర్డామ్ సెంటర్ నుంచి మీకు డైరెక్ట్గా జాండ్వుడ్ యాన్జీ అనే స్టేషన్కి వెళ్ళాలండి. సో అక్కడ నుంచి మీకు ఆమ్స్టర్డామ్ సెంటర్ నుంచి మీకు రెగ్యులర్గా మీరు ఎవ్రీ 20 to 30 minutes మధ్యలో మీకు ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ఆ ట్రైన్స్ కూడా ఎలా ఉన్నాయంటే, మీకు రెండు రకాలు ఉన్నాయండి ఇక్కడ నెదర్లాండ్స్లో. ఒకటి వచ్చేసరికి ఇంటర్సిటీ, ఇంకోటి వచ్చేసరికి స్ప్రింటర్ అండి. ఇంటర్సిటీ అంటే ఏం లేదండి, మన ఇండియాలో ఉన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ని మనం ఇంటర్సిటీ అంటాం, మన ఇండియాలో ఉన్న ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసరికి ఇక్కడ స్ప్రింటర్ అంటారండి. మీరు జాండ్వీట్ వెళ్ళిన తర్వాత ఏదైనా మీరు బస్సులో వెళ్ళినా లేకపోతే మీరు ట్రైన్లో వెళ్ళినా సరే ఈ బస్ స్టాప్ సెంటర్కి అయితే వస్తారండి. ఈ బస్ స్టాప్ సెంటర్ దగ్గర మీరు చూస్తూ ఉంటే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. సో మీరు కనుక పిల్లలకి ఏమన్నా, మీరు పిల్లలకి స్విమ్ వేర్ తీసుకోవాలన్నా లేదంటే వాళ్ళ పిల్లలు కొనుక్కునే బొమ్మలు కొనాలన్నా సరే ఇక్కడ అన్నీ మీకు దొరికేస్తుందండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అంత కాస్ట్ అయితే ఏం లేవండి, కొంచెం మన రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి హేమా ఉంది, క్రూడ్ వెట్ ఉంది, ఇంకా లోకల్ షాప్స్ కూడా ఉన్నాయండి. ఇంకేంటంటే ఆలస్యం, ఇంకా అన్ని కొనేసుకుని మన పదాన్ని వెళ్ళిపోదాం, బీచ్కి అయితే వెళ్ళిపోతాం పదండి. ఈ జాన్వర్ బీచ్కి వచ్చిన తర్వాత నేను చాలా షాక్ అయ్యానండి, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మొత్తం పెద్ద ర్యాంప్స్ ఉన్నాయండి. సో మనం స్ట్రాలర్ తీసుకొచ్చినా సరే మన కింద దాకా వెళ్ళిపోవడానికి ఈజీగా వాళ్ళు చాలా బాగా స్ట్రాలర్స్ వీళ్ళు ర్యాంప్స్ అయితే బాగా నీట్గా కట్టారండి. సో మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా కింద దాకా అలా వెళ్ళిపోవచ్చు అండి, చాలా ఈజీగా ఉంది, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బట్ కింద నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ ప్లేస్ వరకు మేము అయితే స్ట్రాలర్ని అయితే ఎత్తుకుని అయితే తీసుకెళ్ళాము. సో అదొకటే అనిపించింది, బట్ అది కామన్ అండి. బట్ పైనుంచి గట్టు మీద నుంచి కింద దాకా ర్యాంప్ కట్టడం అనేది చాలా మంచి ఐడియా అని అనిపించింది నాకు కూడా. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే వాళ్ళకి, స్ట్రాలర్తో వచ్చే వాళ్ళకి ఇక్కడ జాన్వుడ్ బీచ్ అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. మేము జాన్వుడ్ బీచ్కి వెళ్ళేటప్పుడు చిన్న తప్పు చేసామండి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు కనుక ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతారని చెప్తున్నాను. ఏంటంటే, సో మేము సౌత్లో ఉంటామండి, అయితే మేము గూగుల్ మ్యాప్స్లో మేము సౌత్ నుంచి జాండ్వుడ్ బీచ్ కానీ చూసాం. చూసినప్పుడు మాకు సౌత్ నుంచి ట్రైన్స్ అంత తక్కువ చూపించి ఓన్లీ బస్సెసే చూపించిందండి. సో మేమేం చేసామంటే అదే ఆప్షన్ అనుకుని చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోయాము. బట్ మేము బస్ ఎక్కినప్పుడు 2 buses మారాము, ఒకటేమో ఆమ్స్టర్డామ్ సౌత్ నుంచి హర్లిమ్కి, హర్లిమ్ టు జాండ్వుడ్కి వెళ్ళామండి. బట్ మా సజెషన్ వచ్చేసరికి ఏంటంటే అండి, ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే దీనివల్ల మేము ఒక 2 hours అనేది మాకు వేస్ట్ అయిపోయిందండి, ఎందుకంటే ట్రావెలింగ్లోనే 2 hours వేస్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే అండి, సో మీరు ఎన్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నెదర్లాండ్స్లో మీరు మెయిన్ లైన్ ట్రైన్లో తిరగాలంటే ఎన్ఎస్ యాప్ చాలా బెస్ట్ అండి. మీరు ఏ స్టేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేషన్ని డెస్టినేషన్లో పెట్టి, సో సోర్స్ వచ్చేసరికి ఏదో మీరు ఆమ్స్టర్డామ్లో ఉంటే ఆమ్స్టర్డామ్ సెంటర్లో పెట్టండి, ఆమ్స్టర్డామ్ సౌత్ పెట్టండి, షిపాల్ ఎయిర్పోర్ట్ కూడా పెట్టండి. ఈ మూడు పెట్టి చూసినప్పుడు మీకు ఏదైతే దగ్గర డిస్టెన్స్ ఉంటుందో, మీ డెస్టినేషన్కి ఏ స్టేషన్ అయితే ఎక్కువ ట్రైన్స్ అండ్ తక్కువ టైం అయితే చూపిస్తుందో, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆమ్స్టర్డామ్ సెంటర్ లెక్క వెళ్ళడానికి మీకు చాలా ట్రామ్స్ ఉన్నాయి, అండ్ మీకు మెట్రో ఉంది, అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి. మీకు నెదర్లాండ్స్ క్లైమేట్ వచ్చేసరికి మీకు సేమ్ బెంగళూరులో ఉంటుందండి. ఎప్పుడు వర్షం పడిద్దో, ఎప్పుడు ఎండ వచ్చిద్దో ఎవరికి తెలియదండి. ఇప్పుడు మాకు సమ్మర్ ఉన్నా సరే చాలా వర్షాలు పడ్డాయండి, మీరు ప్రశాంతంగా వడేయాలైతే ఎప్పటికీ ఎండ పెట్టుకోలేరండి. మేము ఇక్కడ చాలా వెదర్ యాప్స్ అయితే అన్ని ట్రై చేసామండి, లాస్ట్కి వచ్చేసరికి మాకు ఒక యాప్ అయితే బాగా చాలా సింక్ అయిందండి, అది వచ్చేసరికి బియాండ్ రైడర్ యాప్ అండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టారండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రశాంతంగా బీచ్లో ఎంజాయ్ చేద్దామంటే అనుకోకుండా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంక మేము పరుగు పరుగున ఇంకా పైకి అయితే ఎక్కేసామండి. మేము ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఆ బీచ్లో ఉన్నాం కొంచెంసేపు, ఈ లోపల ఆకలేసేస్తుందండి ఏంటని చెప్పి చూద్దాం అనుకుంటే, ఇక్కడ చాలా వరకు ఫుడ్ ఆన్ వీల్స్ ఉన్నాయండి. ఆ ఫుడ్ ఆన్ వీల్స్ లో బాగా ఎక్కువ సీ ఫుడ్ అయితే అమ్ముతున్నారండి. సీ ఫుడ్ వచ్చేసరికి మనకి కిప్లింగ్స్ అమ్ముతున్నారండి. కిప్లింగ్స్ అంటే మన కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తారు చూడండి,
అలాగే ఇక్కడ ఫిష్ అండ్ ఫ్రై. మీకు జాన్వుట్లో అయితే ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీకు అయితే మల్టిపుల్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, మీకు వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఇద్దరికి అయితే మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇక్కడ యూరోప్లో చాలా బీచెస్లో ఎలా ఉంటుంది అంటేనండి, మొత్తం మీకు రాళ్ళతో ఉంటాయి, విత్ ప్యూర్ వాటర్ అంతా చాలా బాగుంటాయండి. అండ్ మీకు చాలా వరకు బీచెస్ కూడా ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంటాయండి. బట్ జాన్వుట్ బీచ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆపోజిట్ అండి. ఎందుకు మేము వైజాగ్ బీచ్ అన్నామంటే, సో వైజాగ్లో తొట్లకొండ కానీ లేకపోతే చీరాల రామాపురం బీచ్ కానీ ఉంటాయి చూడండి, అక్కడ మీ క్రౌడ్ చాలా తక్కువ ఉండేది. జాన్వుట్ బీచ్ కూడా మన వైజాగ్ బీచ్ లాగానే ఇసుకతో ఉంటుందండి, వాటర్ కూడా మనకి గోల్డిష్ కలర్లో ఉంటుందండి. అందుకే మాకు చూసిన వెంటనే మాకు వైజాగ్ వచ్చిన వైజాగ్లో ఉన్న తొట్లకొండ బీచ్కి వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి వైజాగ్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సేమ్ మనకి ఇండియన్ టైప్ ఆఫ్ బీచ్లో క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా మీరు రోజంతా స్పెండ్ చేయాలనుకుంటే ద బెస్ట్ బీచ్ అండి జాన్వుట్ బీచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము నెదర్లాండ్స్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తామండి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తామండి. థ్యాంక్ యూ అండి, బాయ్.